గంగా నదిలో ఓ చెక్క డబ్బాలో తేలుతూ కనిపించిన ఇరవై ఒక్క రోజుల పసికందును కాపాడిన వ్యక్తిని ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం ప్రశంసించింది బోటు నిర్వాహకుడు గుల్లు చౌదరికి కొత్త బోటు బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది అర్హత ప్రకారం ఇతర పథకాల ద్వారా కూడా ఆయనకు లబ్ధి చేకూర్చనున్నట్లు ప్రకటించింది చిన్నారి బాగోగులు ప్రభుత్వమే చూసుకుంటుందని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం ప్రకటించారు ఈ మేరకు గాజీపూర్ జిల్లా అధికారులు దాద్రిఘాట్ సమీపంలోని గుల్లు ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు అయితే చిన్నారిని కాపాడిన గుల్లు చౌదరికి సొంత ఇల్లు ఉన్నప్పటికీ సొంత బోటు లేదని స్పష్టం చేశారు తన ఇంటి వరకు సిమెంట్ రోడ్డు వేయించాలని గుల్లు అధికారులను కోరినట్లు తెలిపారు